जया राधा माधवा कुंज बिहारी, जय राधा माधवा कुंज बिहारी, जय राधा माधवा कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, गोपी जन वल्लभा गिरिवर धारी, गोपी जन वल्लभा गिरिवर धारी, यशोदानंदन व्रज जन रंजन, यमुन तीरा वन चारी, यमुन तीरा वन चारी, जय राधा माधवा कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, गोपी जन वल्लभा गिरिवर धारी, गोपी जन वल्लभा गिरिवर धारी, हरे कृष्णा हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. ఉపదేశామృతం కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని మనం మంగళాచరణ పేరుతో మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరంధశ్చ. మీ వాయిస్ చాలా లో ఉంది ప్రభు. హరే కృష్ణ. ఓకే ప్రభు, ఒక్క నిమిషం ప్రభు, ఇంక్రీజ్ చేస్తాను. కొద్దిగా మైక్ దగ్గర ఉండి మాట్లాడండి, జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేనా తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోపిష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురోః శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ. నానా శాస్త్ర విచార నైక నిపుణౌ సద్ధర్మ సంస్థాపకౌ లోకానాం హితకారిణౌ త్రిభువనే మాన్యౌ శరణ్యాకరౌ రాధా కృష్ణ పదారవింద భజన ఆనందేన మాత్తాలికౌ వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. హరే కృష్ణ. మనం గత రెండు క్లాసుల్లో, రెండు ప్రవచనాల్లో మనము మొదటి క్లాస్లో శ్రీల రూప గోస్వామి యొక్క చరిత్ర గురించి తెలుసుకున్నాం. ఎవరు శ్రీల రూప గోస్వామి, ఆయన యొక్క జీవిత చరిత్ర గురించి క్లుప్తంగా తెలుసుకొని ఆయన మానవాళికి అందించిన సేవను గురించి మనం తెలుసుకున్నాము, ఇతర రచనల గురించి తెలుసుకున్నాము. దాని తర్వాత మనము ఉపదేశామృతం యొక్క పరిచయం గురించి నిన్న మనం చర్చించుకున్నాము. ఈరోజు మనము ఉపదేశామృతంలోకి ఎంటర్ అయ్యాము, అంటే మనం వర్సెస్ ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దాము. మొదటగా ఉపదేశామృతంలో ఉండే 11 బిందువుల్ని, 11 వర్సెస్ని ఒక్కసారిగా మనం రిసైట్ చేసి తర్వాత ఈరోజు మొదటి బిందువు గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వాచో వేగం మనస క్రోధ వేగం జిహ్వా వేగముదరోపస్థ వేగాన్ ఏతాన్ వేగన్ యో విషయేత ధీరః సర్వామపి మాం పృథివీం సశిష్యాత్ అత్యాహారః ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహః జనసంగశ్చ లౌల్యం చ షడ్భిర్భక్తిర్వినశ్యతి ఉత్సాహ నిశ్చయా ధైర్యాత్ తత్తత్కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగో సతో వృత్తే షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతిలక్షణం కృష్ణేతి యస్య గిరితాం మనసాద్రియేత దీక్షాస్తి చేత్ ప్రణతి భిక్ష భజన్య భజంతమీషాం శుశ్రూషయా భజన విఘ్నమనన్యమన్య నిందాతి శూన్యహృదమిప్సిత సాంగలభ్యా దృష్టై స్వభావజనితైర్వపుసచ్చ దోషై నా ప్రాకృతాత్వమిహ
భక్తి జనస్య పశ్యేత్ గంగా బసం నకలు బుద్ధుద ఫేమన ఫేన పంకై బ్రహ్మద్రవత్వమపగచ్చతి నీర ధర్మై శాత్కృష్ణ నామ చరితాదిశితాప్త విద్య పిత్తోపతాప్త రసనస్య నరోచికాను కింత్వా ధరాదను దినం కలు సైవ జుష్ట స్వాద్విక్రమాద్ భవతి తద్గదమూలహంత్రి తన్నామ రూప చరితాది సుకీర్తనాను మృత్యోక్రమేణ రసనామనసి నియోజ్య తిష్టన్ రజే తదనురాగి జనానుగామి కాలం నయోదఖిల మిత్యుపదేశ సారం వైకుంఠా జనితో వరా మధుపురీ తత్రాపి రసోప్సవాద్ వృందారణ్యముదార పాణి రమణ తత్రాపి గోవర్ధనః రాధాకుండమిహాపి గోకులపతే ప్రేమామృతాప్లావనాత్ కుర్యాదశ్య విరాజతో గిరతటే సేవం వివేకీన కః కర్మిభ్యా పరితో హరే ప్రియతయా వ్యక్తిం యయో జ్ఞానినా తేభ్యో జ్ఞాన విముక్త భక్తి పరమః ప్రేమైకనిష్టాస్తదః తేభ్యస్త పశుపాల పంకజ దృశా త్యాభ్యోపి సారాధికా ప్రేష్టా తద్విదయం తద్వదీయం తదీయ సరసి తాంనాశ్రయత్ కాంకృతి కృష్ణోస్యచ్చై ప్రణయ వసతి ప్రేయోస్య ప్రేయసిభ్యోపి రాధా కుండం చాస్య మునిభిరభీత సాధృకేవ వ్యదాయి యత్ ప్రేష్టైరప్యల మా సులభం కిం పునర్భక్తి భాజం తత్రే మేదం సుకృదపి సరహ స్నాతురావిస్కరోతి. హరే కృష్ణ, మనం ఇంతదాకా ఉపదేశామృతంలో ఉండే 11 బిందువుల్ని మనం రిసైట్ చేశాము. ఈరోజు మనం మొదటి ఉపదేశామృతంలో ఉండే మొదటి బిందువు గురించి ఈరోజు చర్చించుకుందాము. ఇది ప్రథమ బిందువు. వాచో వేగం మనస క్రోధ వేగం జిహ్వా వేగముదరోపస్త వేగం ఏతాన్ వేగాన్ యో విషహేత ధీరః సర్వామపి మాం పృథివీం సశిష్యాత్. ఇక్కడ ప్రథమ బిందువులో శ్రీల రూప గోస్వామి ఏమి తెలియజేస్తున్నారంటే, మనకు వాచం యొక్క వేగము, ఎవరైతే వాచం యొక్క వేగము, మనసు యొక్క వేగము, క్రోధం యొక్క వేగము, జిహ్వ నాలుక యొక్క వేగము, ఉదరోపస్త వేగం, ఎవరైతే వీటన్నిటిని ఎవరైతే నియంత్రించగలుగుతారో వారు ధీరులు అవుతారు. అలాంటి ధీరులు ఇక్కడ సర్వామపిమాం పృథివీం సశిష్యాత్, ఇక్కడ పృథివీలో ఉండే అందరి జనులని శిష్యులుగా చేయగలుగుతారు అలాంటి వారు అనేసి మనకి ఇక్కడ రూపగోస్వామి చెప్తున్నారు అన్నమాట. అంటే ఇంద్రియ నిగ్రహం గురించి ఇక్కడ శిల రూపగోస్వామి చెప్తున్నారన్నమాట. ఏ వ్యక్తికైతే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారో, ఇంద్రియ నిగ్రహం అంటే మనకి ఇప్పుడు మన మనస వాచ దేహ అనేసి మనం మూడుగా అనుకుంటుంటాము. అంటే మన మనస్సును నిగ్రహించుకోవాలి, మన వాక్కును నిగ్రహించుకోవాలి, దేహంలో అంటే ఇంద్రియాలను మాత్రం మనం నిగ్రహించుకోవాలన్నమాట. వాటి గురించి ఇక్కడ శిల రూప గోస్వామి మనకు చెప్తున్నారన్నమాట. ఎవరైతే వాటినన్నిటిని నిగ్రహించుతారో వారిని ధీరుడు అని పిలుస్తారనేసి రూప గోస్వామి అంటున్నారు. అలాంటి ధీరులు ప్రపంచమంతటా శిష్యులను చేసుకున్నట్టుకు యోగుడవును. అలాంటి వారే జగద్గురువులు అవుతారన్నమాట. వారే ప్రపంచమంతా వారు శిష్యులను చేయగలుగుతారన్నమాట. వారు ఎక్కడికి వెళ్ళేసినా వారి వెంట మొత్తం జనులు ఫాలో అవుతారు అనేసి మనకు శీల రూప గోస్వామి ఇక్కడ చెప్తున్నారు ఈ మొదటి బిందువులో, ప్రథమ బిందువులో. దీన్ని మనం మొదటగా ఇక్కడ ఆరిటిని మనం నియంత్రించుకోవాలనేసి ఇక్కడ రూపగోస్వామి మనకు తెలియజేశారు. ఒకటి ఏంటి, వాచో వేగం అనే వాక్కును ఒకటి,
మనసో వేగం అంటే మన మనస్సుని నియంత్రించుకోవడం, అది రెండు. మూడవది క్రోధ అంటే మన యొక్క కోపాన్ని నియంత్రించుకోవడం, అది మూడు. జిహ్వ మన నాలుకను నియంత్రించుకోవడం. ఉదర అంటే మన యొక్క అంటే పుట్టిన ఉదరాన్ని వాటిని నియంత్రించుకోవడం. ఉపస్థ వేగం అంటే మన జెనిటల్స్ వాటిని నియంత్రించుకోవడం. అంటే ఈ ఆరటి వాటిని నియంత్రించుకోవడం ఏ విధంగా అనేసి మనకి శిల ప్రభుపాదుల వారు చాలా చక్కగా తన యొక్క భాష్యంలో రాశారు. మనం ఈరోజు మొదటగా వాచో వేగం గురించి, మనసా వేగం గురించి అంటే మనస్ వాక్కును ఏ విధంగా నియంత్రించుకోవాలి, మనస్సును ఏ విధంగా నియంత్రించుకోవాలి, వాటి గురించి ఈరోజు చర్చిద్దాం. అంతకంటే ముందు ఇక్కడ శిల ప్రభుపాదుల వారు మనకి శ్రీమద్ భాగవతంలో ఒక చర్చ అంటే మనకి తెలుసు పరీక్షిత్ మహారాజ్కి, సుఖదేవ గోస్వామికి ఎన్నో రకాలుగా అంటే పరీక్షిత్ మహారాజు ఎన్నో రకాల ప్రశ్నలు సుఖదేవ గోస్వామిని అడగడం జరుగుతుంది. అక్కడ సుఖదేవ గోస్వామి కూడా వారి యొక్క ప్రశ్నల్ని చాలా చక్కగా జవాబు ఇవ్వడం జరుగుతుంది. అలాంటిదే ఒక ప్రశ్న పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడిగినదన్నమాట. ఈ నియంత్రణ గురించి, ఇంద్రియ నియంత్రణ గురించే ఒక ప్రశ్న అడిగారన్నమాట. ఫస్ట్ మన ఇంద్రియ నిగ్రహం యొక్క ఆవశ్యకత గురించి తెలుసుకున్నాం. పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్నను వాటి గురించి మనం ఈరోజు కొంచెం చర్చించి తర్వాత మనం మనసోవేగం వాక్కును ఏ విధంగా నియంత్రించుకోవాలి, మనసుని ఏ విధంగా నియంత్రించుకోవాలి విషయాన్ని గురించి తెలుసుకున్నాం. ఇక్కడ మనకి పరీక్షిత్ మహారాజు ఒక ప్రశ్న వేశాడు సుఖదేవ గోస్వామికి. ఏంటంటే, అయ్యా ఇంద్రియాలను నియంత్రించుకోలేనప్పుడు ప్రాయచిత్తం చేసుకోవడం ఎందుకు? అంటే మనం ఒకటి ఏదైనా తప్పు చేసాం, దాన్ని ప్రాయచిత్తం చేసుకున్నాం, కానీ వారికి ఇంకా ఇంద్రియ నియంత్రణ అంటూ లేదు. మరి అలాంటి వల్ల దాన్ని ప్రాయచిత్తం చేసుకోవడం వల్ల ఫలం ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి అనేసి ఆయన ఒక ప్రశ్న వేశాడు అనమాట. ఇంకా ఆయనే చెప్తున్నాడు, ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాడు అనమాట. ఉదాహరణకు దొంగ తీసుకున్నాం. ఆ దొంగ తను ఏదో ఒక దొంగతనం చేశాడు, తను చేశాడు, తప్పు చేశాడు. ఆ తప్పు చేసిన దానికి అక్కడ భటులు వస్తారు, వచ్చేసి ఆ దొంగని అరెస్ట్ చేసేసి బంధించి జైల్లో పెడతారు. అక్కడ జైల్లో అనేక రకాల బాధలకు గురి చేస్తారు. ఆయన ఆ దొంగ అనేక రకాల బాధలను అనుభవిస్తాడు, ఆ శిక్షణన్నీ అనుభవిస్తాడు. తర్వాత కొన్ని సంవత్సరాలకు అతన్ని వదులుతారు, ఆ దొంగని వదిలేస్తారు. ఆ దొంగ వదిలిన తర్వాత తిరిగి మళ్ళీ దొంగతనం చేయడం మొదలు పెడతాడు. అంటే ఇప్పుడు అతడికి ప్రాయచిత్తంగా ఆ శిక్షణ వేశారు, కానీ ఆ ప్రాయచిత్తం అతడికి చేసినప్పటికీ మళ్ళీ తిరిగి ఆ దొంగ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత తిరిగి మరి ఆయన దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. మరి అలాంటి ప్రాయచిత్తం, అలాంటి శిక్ష వల్ల లాభం ఏంటి, అలాంటి ప్రాయచిత్తం వల్ల లాభం ఏంటి అనేసి మనకి పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడగడం జరిగిందనమాట. ఇంకా మనకి శిల ప్రభుపాదుల వారు ఏ విధంగా మనకి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, మనకి ఏదైనా ఒక వ్యక్తి నాలుగు రకాల, మనం ఏదైనా అంటే ఒక వ్యక్తిని తీసుకుంటే ఆ వ్యక్తుల్లో నాలుగు రకాల వ్యక్తులు ఉంటారు అంటే కాదు, మనకి ఏదైనా ఒక వ్యక్తి తీసుకుంటే వాళ్ళు నాలుగు తరగతిలో ఏదో ఒక తరగతికి సంబంధించిన వారు ఉంటారు అనేసి మనకి శిల ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఏమిటి ఆ నాలుగు తరగతుల వ్యక్తులు అంటే, మొదటి తరగతి చెందిన వ్యక్తి ఏం చేస్తాడంట అంటే, ఫస్ట్ తను వింటాడు, అంటే దొంగతనం చేయడం తప్పు అనేసి వినింటాడు అనమాట. ఆ వినడం ద్వారా తను తెలుసుకుంటాడు, తెలుసుకోవడం వల్ల తను దొంగతనం చేయడం ఎప్పుడు చేయడం అనమాట. తను ఆల్రెడీ వినింటాడు దొంగతనం చేయడం తప్పు, మనం శిక్షార్హులం అవుతాము, అది పాపము అనే విషయాన్ని తనకు ఎవరి ద్వారానో వినింటాడు అనమాట. వినడం ద్వారా అతడికి ఆ జ్ఞానం కలిగి అతడు చేయకుండా ఉంటాడు అనమాట. అతడు మొదటి తరగతికి సంబంధించిన వాడు, ఫస్ట్ క్లాస్ వ్యక్తి అనమాట. ఇంకా కొందరు ఉంటారు అనమాట, వాళ్ళు ఇంకా ఎలా అంటే, వినడం కాకుండా వారు ఎదుటి వాళ్ళు ఏదన్నా ఇలా తప్పు చేసినప్పుడు, వారు శిక్షలు అనుభవించినప్పుడు చూస్తారన్నమాట. చూసేసి వాళ్ళు తెలుసుకుంటారు, అరే ఇలా దొంగతనం చేస్తే ఈ విధంగా శిక్ష పడుతుంది అనేసే విషయాన్ని వారు కళ్ళారా చూస్తారనమాట. ఎదురు వేరే వ్యక్తులను చూస్తారనమాట.
చూసి తను అర్థం చేసుకొని తన దొంగతనం చేయకుండా ఉంటాడనమాట. అలాంటి వ్యక్తిని మనం రెండవ తరగతి వ్యక్తిగా మనం తీసుకోవచ్చు. ఇంకా మూడవ వ్యక్తి గురించి శిల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. మూడో వ్యక్తి ఎలాంటి వాడంటే తను వినినా దాన్ని పాటించడు, వేరే వారు దొంగతనం చేసిన వ్యక్తి శిక్ష అనుభవిస్తున్నా తను పట్టించుకోడు అనమాట, స్టిల్ ఇంకా దొంగతనం చేయాలని చూస్తాడు అనమాట. ఆ దొంగతనం చేసి తను అనుభవిస్తాడు, శిక్షణ అనుభవిస్తాడు, తను జైలుకి వెళ్ళడం, శిక్ష అనుభవించడం జరుగుతుంది అనమాట. అనుభవించిన తర్వాత అయ్యో నేను ఈ విధంగా దొంగతనం చేయడం వల్లనే కదా నేను ఈ శిక్షకి నన్ను శిక్షించారు, ఇకపై నేను దొంగతనం చేయను అని తెలుసుకుంటాడు అనమాట. అంటే తనకి అనుభవపూర్వకంగా జరిగినప్పుడే తనకు అర్థమవుతుంది ఇది తప్పు అనేసి, అంతవరకు తను చేస్తూనే ఉంటాడు అనమాట. అలాంటి వ్యక్తిని మూడవ తరగతికి సంబంధించిన వారిగా శిల ప్రభుపాదుల వారు పరిగణిస్తున్నారు. ఇంకా నాలుగవ వ్యక్తి గురించి ఏమిటంటే వారు దొంగతనం చేస్తారు, శిక్షలు అనుభవిస్తారు, శిక్ష అనుభవించేసి తిరిగి మళ్ళీ బయటికి వచ్చినప్పటికీ మళ్ళీ వారు దొంగతనం చేయడం మొదలు పెడతారు అనమాట. అంటే వాళ్ళకి అనుభవం అయినప్పటికీ వాళ్ళు వినింటారు, ఎదుటి వాళ్ళని చూసింటారు, వాళ్ళు స్వయంగా అనుభవం చెందింటారు అనమాట. అయినప్పటికీ వారు తిరిగి మళ్ళీ దొంగతనం చేయడం చేస్తారనమాట. అలాంటి వ్యక్తులను నాలుగో తరగతికి సంబంధించిన వాళ్ళు అని పిలుస్తారనేసి శిల ప్రభుపాదులు అంటున్నారు అనమాట. ఎప్పుడు మనం ఫస్ట్ అంటే మొదటి తరగతిని చెందిన వాళ్ళమై ఉండాలి, అంటే మనం వింటానే మనం దాన్ని ఆచరించే విధంగా ఉండాలని శిల ప్రభుపాదులు వారు చెప్తున్నారనమాట. సో ఈ విధంగా నాలుగు వ్యక్తుల గురించి తెలియజేశారనమాట. ఇప్పుడు ఎవరైతే ఆ విధంగా అనుభవంలోకి వచ్చినా అవన్నీ చేసినా ఆ దొంగ ఆ విధంగా చేస్తున్నాడంటే అతడికి కల్పించిన ప్రాయచితం ఎలాంటిదంట అంటే కుంజర శౌచవాత్ అనేసి ఇక్కడ పరీక్షిత్ మహారాజు అంటున్నారు అనమాట. మనకు శ్రీమన్ మాధవప్రభు వారు కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కుంజర శౌచవాత్ అంటే ఏంటి అనేసి. అంటే ఇప్పుడు ఏనుగు స్నానానికి వెళ్తుంది, అక్కడ చాలా చక్కగా స్నానం చేస్తుంది, తన దగ్గర ఉండే అశుభ్రాన్ని మొత్తం తను శుభ్రం చేసేసుకొని చాలా చక్కగా బయటకు వస్తుంది. బయటకు వచ్చేసి మళ్ళీ అక్కడ ఉండే బురదలో మొత్తం తన మీద వేసేసుకుంటుంది అనమాట. అంటే అప్పుడు ఏనుగు చేసిన స్నానానికి దాని యొక్క విలువ ఏంటి, తను ఆల్రెడీ స్నానం చేసింది మళ్ళీ బురద పూసుకుంది, అంటే దానివల్ల కలిగే ఫలితం ఏంటి, దాని యొక్క కలిగే ఉపయోగం ఏంటి అనేసి ఇక్కడ పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడగడం జరుగుతుంది అనమాట. సో అందుకే మనకు కూడా చాలా మంది ఇక్కడ మనం కూడా చాలా మనం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. చాలా మంది ఇప్పుడు మన జపం కూడా అంటే చేస్తూ ఉంటారు అనమాట, హరికృష్ణ మంత్ర జపం చేస్తూ ఉంటాం. నేను మా హరికృష్ణ మంత్రాన్ని జపిస్తున్నాను నాలో ఉండే అంటే పాపాలన్నీ కల్మషం అవుతాయి అనేసి వారు అనుకొని నేను మళ్ళీ నాకు ఇప్పుడు ఏం పాపాలు లేవు కాబట్టి నా జపం వల్ల మొత్తం పాపాలు వెళ్ళిపోయాయి ఇంకా నేను కొత్త పాపాలు చేయొచ్చు అని అనుకోవడం లాంటిది అనమాట. అలా అనుకోరాదు అనేసి శిల ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనకు జ్ఞానం వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఆ పాపాలను చేయకుండా మనము ఉండాలి. ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ ఎలా ఇస్తున్నారంటే మనకు శిల ప్రభుపాదుల వారు అరక భాషల్లో కొందరు క్రైస్తవులు ఏం చేస్తారంటే ప్రతి వారం చర్చికి వెళ్తారనమాట. వారంలో చేసిన పాపాలన్నిటిని శుద్ధి చేసుకోవడానికి వారు ఒక ఫాదర్ ముందరికి వెళ్తారు. ఫాదర్ ముందర వాటినన్నిటి చెప్తారు, నేను ఈ పాపం చేశాను అనేసి వాళ్ళు వారికి తెలియజేస్తారు అనమాట, ఫాదర్కి తెలియజేస్తారు. ఆ ఫాదర్ ఏం చేస్తాడు, ఆ మొత్తం ఆ కల్మశాలని తీసేస్తాడనేసి వారి విశ్వాసం అనమాట. ఆ విధంగా నాకు వారి నా పాపాలన్నీ తీశారు అని వారు అనుకుంటారు. తర్వాత మళ్ళీ ఆ వారం అంటే ఆ ఆదివారం అయిపోయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు నుంచి సోమవారం నుంచి మళ్ళీ శనివారం వరకు నేను పాపం చేసుకోవచ్చు అని అనుకుంటారు, వాళ్ళు పాపం చేస్తూ ఉంటారు అనమాట. తర్వాత మళ్ళీ ఆదివారం వస్తారు, మళ్ళీ ఆ విధంగా వాళ్ళు చేసిన పాపాలని ఆ ఎదుట ఫాదర్ ముందర పెడతారు అనమాట. అంటే ఇలా చేయడం వల్ల కలిగే లాభం ఏమిటి, అది కుంజర శౌచవాత్ లాంటిది, అంటే ఏనుగు చేసిన స్నానం లాంటిది, దానివల్ల ఫలితం లేదు అనేసి చెప్తున్నారనమాట. ఇంకా మనం కూడా చాలా మందిని చూస్తూ ఉంటాం అనమాట, అంటే చాలా మంది ఏదో ఆధ్యాత్మికత ఫాలో అవుతున్నట్టు వాళ్ళు అనుసరిస్తున్నట్టు మనకు ఎక్స్టర్నల్ గా చూపిస్తుంటారు. అంటే పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుంటారు, అంటే వారు అనేక రకాలుగా అంటే వాళ్ళ ఆధ్యాత్మికత ఫాలో అవుతున్నట్టు మనకి చూపిస్తారు. కానీ వారు చేసే పని ఏంటంటే మనకి
కొందరి అలా బొట్టు పెట్టుకున్న వాళ్ళని కూడా చూడొచ్చు. వాళ్ళు మద్యం తాగుతుంటారు, సిగరెట్లు తాగుతుంటారు, మద్యాన్ని సేవిస్తుంటారు. ఇంకా వాళ్ళు అంటే మాంస భక్షణ చేసేటి వాటిలో కూడా వాళ్ళు పాల్గొంటూ ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళు అవన్నీ నేను ఆధ్యాత్మికత ఫాలో అవుతున్నాను అనేసి అవన్నీ చేయడం వల్ల ఫలితం ఏంటి అనేసి మనకు శ్రీల ప్రభుపాద వారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. మనం చేసే ప్రతి పాపానికి మనం అనేది శిక్ష అనేది అనుభవించవలసి వస్తుంది అన్నమాట. మనం చేసే ప్రతి పాపాన్ని మనం స్వయంగా చూడవచ్చు, అంటే మనం ఇక్కడే అనుభవించవచ్చు, లేకపోతే మనం చుట్టుపక్కల కూడా చూడవచ్చు అన్నమాట. ఇప్పుడు ఎన్నో రకాల మనుషులు ఉంటారు, ఎలా అంటే కొందరు ధనవంతులు అయిండొచ్చు, కొందరు అంటే చాలా ధనం లేకుండా చాలా దీనస్థితిలో ఉండవచ్చు, కొందరు అందంగా ఉండవచ్చు, కొందరు అందహీనంగా ఉండవచ్చు అన్నమాట. అంటే ఈ విధంగా రకరకాలుగా ఉండడానికి కారణం ఏంటి అంటే వారి యొక్క కర్మ, అంటే పూర్వజన్మలో వారు చేసిన కర్మానుసారం వారు ఇక్కడ అనుభవిస్తూ ఉంటారు అన్నమాట. అంటే మనం పాపమైన పుణ్యమైన రెండు అనుభవించాల్సి వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మనం పాపం చేశామో దాన్ని మనం ఇక్కడ అనుభవించేది, అంటే ఏది మనకు బాధ కలిగినా జరిగినా మనకి ఏదో ఒక పాప కార్యం చేయడం వల్లనే మనకు అది జరిగింది అనేసి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకా పాపం అంటే ఒక డెఫినేషన్ ఏంటంటే మనకి శాస్త్ర ప్రకారము ఎప్పుడైతే మనం భగవంతుని ఇచ్చిన ఆదేశాలను ఆయన యొక్క నియంతృత్వాన్ని మనం కాదనుకుంటామో, కాదనుకొని మనం ఇష్టం వచ్చినట్లు మనం ఇంద్రియ తృప్తి కోసం మనకు అంటే మన ఆనందం కోసం మనం జీవించడం మొదలు పెడతామో, అది మనకు నిజమైన ఆనందం కాదు, ఆ టెంపరీ ఆనందం కోసం మనం జీవించడం మొదలు పెడతాము, దాన్ని పాపము అనేసి మనకు అంటారన్నమాట. ఈ పాపం అనేది దేని వల్ల వస్తుంది అనేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పాపం అనేది అవిద్య వల్ల వస్తుంది. అవిద్య ఎలాంటిది అంట అంటే అవిద్య వల్ల మనకి అంటే మనకి ఆ జ్ఞానం లేకపోవడం అన్నమాట. అవిద్య అంటే మనకు నిజమైన జ్ఞానం లేకపోవడం అన్నమాట. ఆ నిజమైన జ్ఞానం లేకపోవడం వల్ల మనకి ఇక్కడ భౌతికమైన కోరికలు అనేటివి కలుగుతాయన్నమాట. ఆ భౌతికమైన కోరికలు తీర్చుకోవడానికి మనం పాపం చేస్తాం. ఆ పాపం చేయడం వల్ల ఆ పాప ఫలితంగా మనం ఇక్కడ బాధను అనుభవిస్తాం అన్నమాట. మరి పాపంలో కూడా చాలా దశలు ఉంటాయనేసి మనకు శాస్త్రం చెప్తుంది. ఏ విధమైన దశలు అంట్లా అంటే మనకు పాపం అనేది ప్రారంభంలో ఉండవచ్చు, ఇంకోటి అప్రారంభంలో ఉండవచ్చు, అది బీజ కూట రూపంలో కూడా ఉండవచ్చు అనేసి మనకు శాస్త్రం చెప్తుంది అన్నమాట. ప్రారంభము అంటే ఏంటంటే మనము చేసిన పాపాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. అంటే మనకు అది పాపం ఆ ఫలితాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం ఏదో ఒక రూపంలో అన్నమాట. మనకు అది బాధ గురి చేస్తూ ఉంటుంది అన్నమాట, అది ప్రారంభం అంటారన్నమాట. ఇంకోటి అప్రారంభం అంటే మనము అంటే ఏదో ఒక జన్మలో పాపం చేసి ఉంటాము, అది అనుభవించిండాం అన్నమాట, అది ఈ జన్మలో అనుభవిస్తూ అన్నమాట, దాన్ని అప్రారంభము అని అంటారన్నమాట. అంటుంటారు నేను ఏ పాపం చేయలేదు, ఎందుకు నేను ఇంత అనుభవిస్తున్నాను అనేసి కొందరు అంటుంటారు. ఇంకొకటి నేను ఏ జన్మలో చేసిన పాపము నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను అని అందరు అంటుంటారు. అంటే వారు ఈ జన్మలో చేయనప్పటికీ ఎప్పుడో చేసిన అంటే పోయిన జన్మలో చేసిన పాపాన్ని ఈ జన్మలో అనుభవించడం అన్నమాట. అలాంటి పాపాన్ని అప్రారంభము అనేసి అంటారు అన్నమాట. ఇంకా మనం పోయిన జన్మలో చేసిన కొన్ని పాప కార్యాలు మనతో ఈ జన్మలకు కూడా అలాంటి టెండెన్సీస్ అలాంటి భావాలు మనకి నెక్స్ట్ జన్మలకు కూడా క్యారీ అవుతాయి అన్నమాట, నెక్స్ట్ జన్మలకు కూడా వస్తాయన్నమాట. ఇప్పుడు పోయిన జన్మలో అతను వృత్తి దొంగతనము అని అనుకున్నాము అంటే అతడు నెక్స్ట్ జన్మలో కూడా అతని హృదయంలో ఆ బీజం అనేది అలానే ఉండిపోయి ఉంటుంది అన్నమాట, కూటం రూపంలో ఉండిపోయి ఉంటుంది అన్నమాట. అంటే కూటము అంటే అది అలా అంటే తనకి ఆ దొంగతనం చేయాలనే అనుభూతి అప్పుడు ఉండదు, కానీ ఆ కూట రూపంలో అలా ఉండిపోయి ఉంటుంది, నిగూఢమై ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఒక పరిస్థితి నిలకొని పడిందో ఆ నిలకొడిన పరిస్థితిని బట్టేసి అది బీజ రూపంలోకి వచ్చేస్తుంది అన్నమాట. అంటే తనకు చెయ్యాలి అనే భావం కలుగుతుంది అన్నమాట, అది బీజ రూపంలోకి వచ్చేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే తను చేయాలి అనుకున్నాడో చేసేస్తాడు, దొంగతనం చేసేస్తాడు. అంటే ఇది మనం ఇంకా ఒక ఎగ్జాంపుల్గా మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే మనం చిన్న పిల్లవాళ్ళని గమనిస్తే వాళ్ళకు కామం అంటూ ఏమి ఉండదు అన్నమాట, వేరే కోరికలు ఉండవు, కామం అంటూ ఉండదు అన్నమాట.
ఆపోజిట్ సెక్స్ అంటే వేరే ఆపోజిట్ సెక్స్ పైన వారికి అంత ఆకర్షణ అనేది ఉండదన్నమాట. కానీ అది హార్ట్లో హృదయంలో అయితే నిగుడమై ఉంటుంది. ఒక వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆకర్షణ అనేది మొదలవుతుంది అనమాట. ఆ కోరికలు అనేటివి వాళ్ళు కలగడం జరుగుతుంది. అంటే వాళ్ళ కోరిక, ఆ కోరిక అనేది వాళ్ళ హృదయంలో ఉంది కానీ అది కూటంలో ఉంది అనమాట. కానీ ఎప్పుడైతే ఒక ఏజ్కి వచ్చిందంటే అది బీజమై తర్వాత వాళ్ళు ఆ ఆకర్షణకు లోనై దాని ద్వారా ఏ విధంగా అయినా తన కోరికలను తీర్చుకోవడానికి ఎన్నో రకాలుగా వారు ప్రయత్నిస్తూ ఉంటారనమాట. దాని గురించి వారు ఎన్నో పాపాలను వారు చేస్తారనమాట. అదే ఆ ప్రారంధ పాపము, ప్రారంధ పాపము అనేసి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అనేక పాపదశలు మనం ఇక్కడ శాస్త్రంలో వివరించబడ్డాయి. అంటే ఈ పాపం చేయడానికి కారణం ఏంటంటే మనలో ఉండే భౌతిక కోరికలు. ఈ భౌతిక కోరికలు కలగడానికి కారణం ఏంటంటే అవిద్య. అవిద్య అంటే మనకి భగవంతుని గురించి జ్ఞానం లేకపోవడం అనమాట. భగవంతుని గురించి జ్ఞానం లేకపోవడం వల్లనే మన ఈ భౌతిక ప్రపంచంలో మనకంటూ మనం ఇంద్రియ తృప్తి కోసం అనేక రకమైన అంటే మన భౌతిక కోరికలను తీర్చుకోవడాని కోసం అనేక పాపాలను చేస్తున్నాం. ఆ పాపాలని మనము బాధ రూపంలో మనం అనుభవిస్తూ ఉన్నాం అనమాట. అదే మనకి బాధలకు అన్నిటికీ కారణం. ఇక్కడ సర్వ దుఃఖాలకు కారణం ఏంటంటే మనం చేసిన పాపం. ఆ పాపానికి కారణం ఏంటంటే మనలో ఉండే భౌతిక కోరికలు. మన ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల మనకి అనేక భౌతిక కోరికలు కావడం వల్ల వాటిని తీర్చుకోవడం అనమాట. ఎందుకు మనం ఆ భౌతిక కోరికలు మనకులో కలుగుతున్నాయి అని అంటే మనలో అవిద్య ఉండడం వల్ల, అంటే జ్ఞానం లేకపోవడం వల్ల అనేసి మనకి ఇక్కడ శ్రీల ప్రభుపాల వారు మనకు తెలియజేస్తున్నారు అనమాట. మరి నిజమైన ప్రాయచిత్తం అనగా మనలోని గూఢంగా మనలో నిగూఢంగా గల కృష్ణ చేతాన్ని మేల్కొల్పడమే అనేసి శ్రీల ప్రభుపాల వారు చెప్తున్నారు అనమాట. అంటే మన నిజమైన ప్రాయచిత్తం చేసుకోవాలి అంటే మనలో నిగూఢంగా గల కృష్ణ చైతన్యాన్ని మేల్కొల్పడం. అంటే నిగూఢంగా గల కృష్ణ చైతన్యాన్ని అంటే ఏంటంటే ప్రతి జీవిలో, శ్రీల ప్రభుపాద వారు అంటారు ప్రతి జీవిలో కృష్ణ చైతన్యం అనేది ఉంటుంది. ఏ విధంగా అయితే మనకు పాపం ఏ విధంగా హృదయంలో ఉండిపోతుందో, కానీ మనం భగవంతుని యొక్క నిత్య సేవకులం, మనం కృష్ణ చైతన్యం ఎప్పుడు కలిగి ఉంటాం అనమాట. కానీ అది నిగూఢమై ఉంటుంది అనమాట, మన హృదయంలో నిగూఢమై ఉంటుంది అనమాట. అది అంతా కవర్ చేయబడి ఉంటుంది మన యొక్క భౌతిక కోరికలతో. మన ఇంద్రియ తృప్తి చేర్చుకోవడానికి ఎన్నో రకాల భౌతిక కోరికలతో మన హృదయం అంతా కలుషితమై ఉంటుంది అనమాట. దానివల్ల మనలో అనేక కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలతో మన హృదయం అలా కప్పబడి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం వాటిని తొలగిస్తామో మనలో ఉండే కృష్ణ చైతన్యం అనేది బయటకు వస్తుంది అనమాట. అంటే మనం కృష్ణ చైతన్యం అనేది ఆల్రెడీగా మనలో ఉంటుంది. ఎప్పుడైతే మనం నిజమైన ప్రాయచింతం చేసుకుంటామో అప్పుడే మనలో కృష్ణ చైతన్యం అనేది మేల్కొనబడుతుంది. ఏ విధంగా ప్రాయచింతం చేసుకోవడం అంటే ఇక్కడ ప్రభుపాద వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనకు మనలో ఉండే మనము జ్ఞానాన్ని అంటే కృష్ణ భక్తి భావన కలగడానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం తెలుసుకోవడం వల్ల, ఆ జ్ఞానాన్ని మనకు ఆ జ్ఞానం మనకు రావడం వల్ల మనలో ఆ అంటే నిజమైన ప్రాయచిత్తం అనేది జరుగుతుందనేసి మన క్షీల ప్రభుపాద వారు చెప్తున్నారు అనమాట. మరి ఆ జ్ఞానం అంటే ఏంటి అంటే మనకు ఆచార్యులు శాస్త్రము అనేక విధి విధానాలు మనకి ఇచ్చాయన్నమాట. ఏమిటివి? నాలుగు నియమాలు పాటించడం, అంటే మద్యాన్ని సేవించరాదు, పరాయి స్త్రీ సాంగత్యం చేయరాదు, జూదడం ఆడరాదు, మాంస భక్షణ చేయరాదు, ఇలాంటి కొన్ని నియమాలు ఇచ్చాయి. అలాంటిని వాటిని ఆ నియమాలను నాలుగు నియమాలను మనం ఉల్లంఘించకుండా ఫాలో కాకుంటే మనం వాటిని స్వీకరించకుండా కొన్ని పాటించవలసినటువంటి ఉంటాయి. అంటే భగవంతుని నామస్మరణ చేయడం, భగవంతుని గురించి వినడము, భక్తుల సాంగత్యం తీసుకోవడము, ఇలాంటివి చేయవలసినవి కొన్ని. అలా చక్కగా చేస్తే మనలో తెలియకుండానే మనలో జ్ఞానం అనేది వస్తుంది. ఆ జ్ఞానం రావడం వల్ల మనలో ఉండే అవిద్య మొత్తం పోతుందన్నమాట. ఎప్పుడైతే మన అవిద్య పోతుందో, మనం కృష్ణునితో సంబంధం ఏర్పరచుకుంటున్నామో, మనలో భౌతిక కోరికలు అనేటివి కూడా నశిస్తూ ఉంటాయన్నమాట. మనలో ఆ ఇంద్రియ తృప్తి కోసం మనం చేసే ఆ కోరికలన్నీ మనలో వెళ్ళిపోతాయన్నమాట. అప్పుడు మనం పాపం చేయకుండా ఉంటాం, దానివల్ల మనకు ఏ బాధలు రావు అన్నమాట. మనకు ఇవి అనేక అంటే అవిద్య, భౌతిక కోరికలు, పాపము, బాధ అనే దానికి కూడా కొన్ని రకాల ప్రాయచిత్తాల గురించి చెప్పారు. అంటే ఇప్పుడు ఒకరికి ఏదైనా ఒక పాప
కర్మ వల్ల పాప ఫలం వల్ల తను పాపాన్ని అనుభవిస్తున్నాడు అనుకో, టెంపరీగా ఏం చేయొచ్చు అంటే కొన్ని కొందరు యజ్ఞాలు దానాలు అవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. దానివల్ల అంటే పాప ఫలం అనేది నశిస్తుంది, కానీ పాపం చెయ్యాలనే టెండెన్సీ అంటే ఆ భావం అనేది నశించదు. పాప ఫలం అనేది నశిస్తుంది టెంపరీగా, కానీ పాపం చెయ్యాలనే భావన అనేది వాళ్ళు నశించదు అన్నమాట. వాటిని నశింప చేయడానికి మనకు భక్తి ఒక్కటే మార్గము. మనలో కూట రూపంలో బీజ రూపంలో ఉండే ఆ పాప భావాన్ని కూడా మొత్తం మనం ఎప్పుడైతే భక్తిలోకి వస్తామో, కృష్ణునితో సంబంధం ఏర్పరచుకుంటామో, భగవంతుని యొక్క నామస్మరణ చేస్తామో, భగవంతునితో భక్తుల అంటే భగవంతునికి సంబంధించిన భక్తులతో సాంగత్యం చేస్తామో, అవన్నీ ఒక్కసారిగా మనలో క్లీన్ అయిపోతాయి అన్నమాట. అంటే బీజ కూట రూపంలో ఉండేటివన్నీ తెలియపోతాయి. ఎందుకంటే మనకు అప్పుడు మన జ్ఞానవంతులు అవుతాం అన్నమాట. భగవంతుని యొక్క సాంగత్యంలో, భక్తుల యొక్క సాంగత్యంలో మనకు జ్ఞానం అనేది అలవరుతుంది. దానివల్ల మనకు భౌతిక కోరికలు కలవు, దానివల్ల అప్రూట్ అయిపోతాయి అన్నమాట. మొత్తం మనలో ఉండే ఆ బీజ కూటర ఉండే పాప చేయాలనే భావన కూడా మనలో నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట. అదే మనకి పూర్తి ప్రాయశ్చిత్తం చేసుకోవడం అన్నమాట. అంటే భక్తి ఒక్కటే పూర్తి ప్రాయశ్చిత్తానికి కారణమవుతుంది, కానీ మేరే ఏ ఇతర విధానాలు కాదు అనేసి మనకు శ్రీల ప్రభుపాద వారు చెప్తున్నారు అన్నమాట. అంటే ఇది మనకు కృష్ణుడు కూడా మనకి భగవద్గీతలో చెప్తున్నారు అన్నమాట. రసో వర్జం రసో పస్య పరం దృష్టా నివర్తత అని కృష్ణుడు చెప్పాడు. అంటే మనం ఎంత బలవంతంగా మనం ఇంద్రియాలను నిగ్రహించుకోవాలనుకున్నా, అంటే భక్తి కాకుండా మనం ఇంద్రియాలను మన సొంతంగా ఏదో నిగ్రహించాలనుకున్నా దానిపైన రుచి అనేది ఉంటదన్నమాట. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక రోగం వచ్చింది, డాక్టర్ చెప్పాడు నీకు షుగర్ ఉంది, నువ్వు స్వీట్ తినరాదు అనేసి. అతడు ఎంతో రిస్ట్రిక్షన్తో ఉంటాడు, తన నిగ్రహంతో నేను స్వీట్ తినకూడదు, నాకు షుగర్ ఎక్కువ అవుతుంది అని ఉంటుంది. కానీ తనకు కోరిక మాత్రం ఆగిపోదు అనమాట. నేను స్వీట్ పైన మాత్రం తనకు ఎప్పుడు ఆ రుచి అనేది అలానే ఉంటుంది అనమాట. నేను ఏ విధంగా అయినా ఎంజాయ్ చేయాలి, ఎప్పుడైనా నా షుగర్ కొంచెం కంట్రోల్లోకి వస్తే నేను ఎక్కువ స్వీకరిస్తాను అనే కోరిక ఉంటుంది, తను స్వీకరిస్తాడు అనమాట. అలాంటిది అంటే మన సొంతంగా ఏదైనా ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలన్నప్పటికీ దానిపైన మన ఇంద్రియ కోరిక తీర్చుకోవడానికి అనే మనం బలవంతంగా చేసినప్పటికీ దాని కోరిక మాత్రం అలానే మిగిలిపోయి ఉంటుంది అన్నమాట. కానీ ఎప్పుడైతే మన కృష్ణ భక్తి భావనలో ఉంటామో, కృష్ణ చైతన్యంలో ఉంటామో, కృష్ణంతో సంబంధం ఏర్పరచుకుంటామో, భక్తుల సాంగత్యంలో ఉంటామో, మనకు హయ్యర్ టేస్ట్ అంటే అధికమైన రుచి వస్తుంది అన్నమాట. ఈ ఇంద్రియతృప్తి వల్ల కలిగే ఆనందం కంటే భగవంతుని యొక్క సాంగత్యంలో కలిగే ఆనందం అనేది చాలా అత్యుత్తమమైనది అన్నమాట. ఆనందం అని అనుభవించేటప్పుడు ఈ ఇంద్రియ తృప్తి వల్ల కలిగే ఆనందానికి పెద్దగా తనకు ఆనందం అనిపేది అనమాట. దాన్ని ఆయన త్యజిస్తాడు అనమాట అలాంటి భక్తుడు. సో అందుకోసమే కృష్ణుడు మనం కృష్ణ భక్తి భావనలో ఆ ఆనందాన్ని పొందడానికి మనం ప్రయత్నించాలన్నమాట. అప్పుడే మనకు ఇంద్రియ తృప్తి వల్ల కలిగే ఆనందాన్ని మనం త్యజించగలుగుతాం. అది మనకు కృష్ణుడు భగవద్గీతలో మనకు తెలియజేశాడు. మనకి శాస్త్రంలో కూడా ఈ విధంగా చెప్పబడింది అన్నమాట. అప్రారబ్ధ ఫలం పాపం కూటం బీజం ఫలోన్ముఖం క్రమేణైవ ప్రలీయతే విష్ణుభక్తి రతాత్మనం. అంటే ఎవరైతే విష్ణుభక్తి కృష్ణభక్తి ఎవరైతే చేస్తారో వాళ్ళలో అంటే అప్రారబ్ధ పాపం, ప్రారబ్ధ పాపం, కూటం బీజం అవన్నీ ఒక్కసారిగా తొలగించబడతాయంట. తొలగించబడేసి వారు ఆ పాప విముక్తులైపోతారు అనేసి మనకి శాస్త్రంలో కూడా చెప్పారన్నమాట. ఈ విధంగా ఈ పాపం గురించి శ్రీల ప్రభుపాద వారు చాలా చక్కగా మనకు ఈ భాష్యంలో వివరించారు. ఇక మనం ఇక్కడ పరీక్షిత్ మహారాజు కూడా ఇదే విషయాన్ని, సుఖదేవ గోస్వామి ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు అన్నమాట. నువ్వు చెప్పింది కరెక్టే, ఈ ప్రాయచిత్తం అంటే ఇప్పుడు ఈ టెంపరీగా చేసుకునే ఆ ప్రాయచిత్తం, శిక్ష అనుభవించడము అవన్నీ అనేటివి నిజమైన ప్రాయచిత్తం కాదు. కృష్ణ చైతన్యాన్ని మనము నెలకొల్పడమే నిజమైన ప్రాయచిత్తం అనే విషయాన్ని కూడా అని సుఖదేవ గోస్వామి మన భాగవతంలో పరీక్షిత్ మహారాజుకు తెలియజేస్తారు అన్నమాట. ఇప్పుడు మనము మనస్సును అంటే ఇప్పుడు మన ఇంద్రియ నిగ్రహం అనేది ఇంపార్టెంట్ అనేసి మనం తెలుసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇంద్రియ నిగ్రహంలో మొదటగా ఏ విధంగా మనం వాక్ శక్తిని అంటే మనం వాక్కుని ఏ విధంగా నియంత్రించుకోవాలి,
మొదటగా చర్చించి తర్వాత మనసుని ఏ విధంగా నియంత్రించుకోవాలో చర్చిద్దాం. మనకు వాక్ అంటే ప్రతి వారికి మాట్లాడే అవకాశం, ఆ శక్తి అనేది ఉంటుంది. కానీ ఏ విషయాలను పడితే ఆ విషయాలను మనం మాట్లాడడం వల్ల అది మనకి మనలో మనకి ఎలాంటి ప్రభుపాద వారు ఎలాంటి దాంతో పోలుస్తున్నారంటే అనవసర విషయాల గురించి మాట్లాడడం వల్ల కలిగే ఫలితం ఏంటంట అంటే, ఇప్పుడు ఒక కప్ప ఉంది, వర్షాకాలంలో అది అరుస్తూ ఉంటుంది, బెకబెక నేర్చి అరుస్తూ ఉంటుంది. అలా అరడం వల్ల ఏం జరుగుతుంది అంటే అక్కడ కప్ప ఉంది అనేసి ఒక పాము తెలుసుకొని ఆ కప్ప ఉండే ప్లేస్కి వచ్చేసి ఆ కప్పను మింగేస్తుంది అన్నమాట. అంటే దాన్ని స్వయంగా అలా బెకబెకాన అనడం వల్ల ఆ పాముకు తెలిసింది, ఆ పాము వచ్చేసి దాని నోట్లో వేసి మింగేసింది అన్నమాట. అదేవిధంగా మనకి భగవంతుడు మానవ జన్మ ఇచ్చాడు. ఈ మానవ జన్మలో మన వాక్కును సరిగా వినియోగించకపోతే, మనకు అనవసరమైన విషయాల పట్ల మనం మాట్లాడుతూ ఉంటే, అంటే కొన్ని పుకార్లు, కొన్ని రాజకీయ నాయకుల గురించి, సినిమాల గురించి, ఇంకా అనవసరమైన వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటే, మన వాక్ శక్తిని మొత్తము వేరే రకంగా యూజ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే, మనకు అంటే ఏ విధంగా అయితే సర్పం వచ్చి కప్పను మింగేసిందో అదే విధంగా మనకు మరణము అనే సర్పం వచ్చేసి మనల్ని మింగేస్తుంది అన్నమాట. అంటే దీంతో ఈ కప్ప సర్పంతో ఈ విధంగా మనతో పోల్చారన్నమాట. అంటే మన అనవసరమైన మాటల వల్ల దానివల్ల ప్రయోజనం లేదు, మనకు మరణం అనేది సంభవిస్తుంది. ఆ మరణంకి జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి ఏ విధంగా బయటపడాలో మనం ఆలోచించాలి. అలాంటి వాటి గురించి మనం చర్చించుకోవాలి. కానీ అనవసరమైన వాటి గురించి మనం ఎక్కువ చర్చించుకోవడం వల్ల కలిగే ఫలితం ఏమీ లేదు అనేసి అంటున్నారు అన్నమాట శిల ప్రభుపాద వారు. ఇంకా ఏంటంటే, కొందరు సరే నేను అనవసరమైన మాటలు మాట్లాడను, నేను మౌనంగా ఉంటాను, నేను ఏం మాట్లాడకుండా ఉండను, అంటే ఏం మాట్లాడకుండా ఉంటాను, అసలు ఏం మాట్లాడను, జర కామ్గా ఉంటాను అనేసి కొందరు అనుకుంటారు. అది ఓకే, కానీ అది అప్పుడప్పుడే రిలీఫ్ ఇస్తుంది, కానీ దానికి వల్ల నిజమైన ప్రయోజనం అంటూ చేకూరదు అన్నమాట. మౌనంగా ఉండడం వల్ల నిజమైన ప్రయోజనం అంటూ చేకూరదు అన్నమాట. మరి మన వాక్ శక్తిని ఏ విధంగా వినియోగించాలి అని కూడా శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు అన్నమాట. అదే మనం కృష్ణ భక్తి గురించి మనము మాట్లాడాలి, అంటే కృష్ణుని గురించి మాట్లాడాలి, కృష్ణ యొక్క లీలల గురించి మాట్లాడాలి, కృష్ణ నామాన్ని జపించాలి, ఇతరులతో కృష్ణుని గురించి చర్చించాలి అనేసి విషయాన్ని మనకి శ్రీల ప్రభుపాదులు వారు మనకు చెప్తున్నారు అన్నమాట. ఇంకా ఏ విధంగా మన వాక్కును ఉంచాలి అనేసి మనకు భగవద్గీతలో కూడా కృష్ణుడు ఈ విధంగా చెప్తున్నాడు అన్నమాట. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చాయ స్వాధ్యాయభ్యాసనం దైవవాజ్ఞాయం ఉపఉచ్యతే. అంటే మనకు మూడు రకాల తపస్సుల గురించి కృష్ణుడు చెప్పారన్నమాట. ఒకటి, ఏ విధంగా వాక్కు తపస్సు ఉండాలి, ఏ విధంగా మనసుకు తపస్సు ఉండాలి, ఏ విధంగా దేహానికి తపస్సు ఉండాలనేసి కృష్ణుడు అర్జునికి తెలియజేస్తూ, ఏ విధంగా వాక్కు తపస్సు ఉండాలి అంటే ఈ విధంగా మనం మాట్లాడే మాటలు సత్యమై ఉండాలి, నిజమై ఉండాలి. మనం ఎప్పుడు నిజమైన మాటలు మాట్లాడతామంటే మనం శాస్త్రానుగుణంగా మాట్లాడితే మన మాటలు సత్యమై ఉంటాయన్నమాట. ప్రియమై ఉండాలి, అంటే వినడానికి ప్రియముగా ఉండాలన్నమాట. వేరే వారికి లాభాన్ని చేకూర్చే విధంగా ఉండాలన్నమాట. ఇంకా ఇతరులకు కలతను కలిగించనివై ఉండాలి ఆ మాటలు. అనుద్వేగకరం అంటే ఇతరులను అనుద్వేగానికి, వారికి బాధను కలిగించే విధంగా ఉండరాదన్నమాట. అలాంటి మాటలను మాట్లాడాలి. ఇంకా మన మాటల్ని శుద్ధి చేసుకోవడానికి ఎప్పుడు మనం వేద శాస్త్రాన్ని నిత్యం పారాయణం చేస్తుండాలి. అంటే భగవద్గీత, భగవంతుని యొక్క నామజపము, ఈ విధంగా మనం చేస్తూ ఉంటే మన యొక్క వాక్ అనేది శుద్ధపడుతుంది అన్నమాట. అనవసరమైన మాటలు మనం మాట్లాడాలన్నమాట. మన వాక్ అనేది మనం చాలా చక్కగా వినియోగించగలుగుతాం అన్నమాట. ఎప్పుడైతే మనం భగవద్గీతను పారాయణ చేయడం వల్ల, ఈ విధంగా భగవంతుని యొక్క కీర్తనను కీర్తించడం వల్ల, భగవంతుని యొక్క నామాన్ని జపించడం వల్ల, ఇక్కడ శ్రీల రూప గోస్వామి కూడా ఇదే వాక్ అనగా కృష్ణ కథ విధానము అనేసి మనం చెప్తున్నాం అన్నమాట. ఎప్పుడైతే మనం కృష్ణ కథ మనం చర్చిస్తామో అప్పుడు మన వాక్ అనేది నియంత్రించబడుతుంది. మన వాక్కును మనం నియంత్రించాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే మనం కృష్ణ కథ గురించి చర్చించాలి. మనము అనవసరమైన మాటల వల్ల ఫలితం లేదు, మౌనంగా ఉండడం వల్ల కూడా పెద్ద ప్రయోజనం లేదు. ఎప్పుడైతే మనం కృష్ణ కథ మనం
చేస్తాము, కృష్ణ కథను చర్చిస్తాము, అప్పుడే నిజమైన వాక్ అనేది నియంత్రించబడుతుంది అనేసి మనకి చెప్తున్నారు అన్నమాట. ఇంకా కొన్ని శాస్త్ర పరిశోధన వల్ల తెలిసింది ఏంటంటే, మనం ఎప్పుడైతే సంస్కృతం అంటే భగవద్గీత ఇలాంటి శ్లోకాన్ని మనం పారాయణం చేయడం వల్ల మనలో అంటే ఎంతో మెమరీ పవర్ పెరగడంతో పాటు చాలా అంటే వాళ్ళు మానసికంగా వారు ఆనందంగా ఉంటారు, శారీరకంగా ఆనందంగా ఉంటారు అనేసి కూడా చాలా శాస్త్ర పరిశోధనలు తెలియజేయబడ్డాయి అన్నమాట. మనకి ఈ మనకు ఒక ఎగ్జాంపుల్స్ తీసుకున్నామంటే, ఇప్పుడు నారద, ప్రహ్లాదుడు, శ్రీల ప్రభుపాల వారు ఇలాంటి వారి ఎగ్జాంపుల్స్, శుద్ధ భక్తుల యొక్క ఎగ్జాంపుల్స్ మనం ఉదాహరణలు తీసుకున్నామంటే, నారదముని ఎక్కడికి వెళ్ళేసినా ఏ వ్యక్తిని కలిసేసినా వారు కృష్ణ భక్తి గురించే వారు తెలియజేశారనమాట, కృష్ణ భక్తి గురించే చర్చించారు. అదేవిధంగా ప్రహ్లాద్ మహారాజు కూడా తన గురుకులంలో ఉండే బాలకులకు, వాళ్ళు దైత్యులు అయినప్పటికీ, వాళ్ళు రాక్షసులు అయినప్పటికీ ఆ బాలులకి ఈ కృష్ణ భక్తి గురించి వారు తెలియజేశారనమాట. వారు ఏ ప్రదేశంలో ఉన్నా ఈ విధంగా వారు కృష్ణ భక్తి గురించి చర్చిస్తారు. అదేవిధంగా శ్రీల ప్రభుపాద వారు అనేక ఏ ప్రదేశానికి వెళ్ళేసిన వారు అంటే ఒక్క నిమిషం వారి జీవితంలో వృధా అయింది, అనవసరమైన మాట అనేసి మనం ఎక్కడ చూడలేము అన్నమాట. ఏది మాట్లాడినా అది కృష్ణ సంబంధమై ఉంటుందన్నమాట. మనకి అక్కడ పాశ్చాత్య దేశం ఉండే మ్రేచ్లు వాళ్ళు కూడా వాళ్ళు హృదయం అనేసి హృదయం వాళ్ళ హృదయం కూడా ట్రాన్స్ఫార్మ్ అయింది అంటే వారికి శ్రీల ప్రభుపాద వారు అంటే చెప్పిన బోధనలు అవన్నీ వారికి ఆ విధంగా రూపాంతరం చెందడానికి ఆస్కారమైందన్నమాట. అంటే శుద్ధ భక్తులు వారు చక్కగా వారి యొక్క వాక్ను అంటే కృష్ణ కథ చర్చించడంలోనే వాళ్ళు యూజ్ చేస్తారన్నమాట. అంటే మనం కూడా మన వాక్ను నియంత్రించాలి అంటే మనం కృష్ణుని గురించి చర్చించాలి, భగవద్గీత లాంటి పారాయణం చేయాలి, భగవద్గీతను పారాయణం చేయాలి, భగవంతుని యొక్క నామాన్ని జపించాలి అనేసి మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మనము వాక్ శక్తిని మనం నియంత్రించవచ్చు. ఇక రెండవది మనస్సుని ఏ విధంగా నియంత్రించాలి అనే దాన్ని తెలుసుకున్నాము. మనకు మనస్సు గురించి అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు అన్నమాట భగవద్గీతలో, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అనేసి మనకి అర్జునుడు చెప్పాడు. కృష్ణ, మనసు అచంచలము, కల్లోలితము, మొండి పట్టు కలది, బలవత్తరమైనది, కనుక దానిని లొంగ తీసుకోవడం, గాలిని అనచడం కంటే ఎక్కువ కఠినమని నేను భావిస్తున్నాను అనేసి అర్జునుడు చెప్తున్నాడు అనమాట. మనసును నిగ్రహించుకోవడం అంత సులువైనది కాదు, గాలినైనా కానీ మనం అనచవచ్చు, కానీ గాలినైనా కానీ మనం నియంత్రించవచ్చు, కానీ కంట్రోల్ చేయవచ్చు, కానీ మనసును కంట్రోల్ చేయడం చాలా కష్టము అనేసి అంటున్నాడు అనమాట. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు అనమాట, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనుత కౌంతేయ వైరాగ్యేన గృహ్యతే. అంటే శ్రీకృష్ణుడు ఈ విధంగా అంటున్నాడు, ఓ అర్జున నువ్వు చెప్పింది కరెక్టే, అసంశయం చంచల మనస్సును నిగ్రహించుకోవడం నిస్సందేహంగా అతి కష్టమే అనేసి చెప్తున్నాడు అనమాట. కృష్ణుడు ఒప్పుకున్నాడు, మనస్సును నిగ్రహించడం అంత సులువైనది కాదు, కానీ నిగ్రహించుకోవచ్చు. ఏ విధంగా? సాధన ద్వారా, వైరాగ్యం ద్వారా అది సాధ్యపడుతుంది అనేసి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఏ విధంగా సాధన చేయాలి, ఏ విధంగా వైరాగ్యం కలుగుతుంది అనేసి మనం తెలుసుకున్నాం. ఇంకా మనస్సు గురించి ఈ విధంగా చెప్తున్నారు అనమాట, బంధురాత్మాత్మానాస్తస్య ఏనాత్మవాత్మనాజిత అనాత్మానాస్తు శత్రుత్వే వర్ణేతాత్మవ తాత్మవ శత్రువాత్. అంటే మనసును జయించిన వానికి మనస్సే మిత్రులలో ఉత్తముడు, కానీ ఆ విధంగా చేయడంలో విఫలమైన వాడికి అతని మనస్సే పరమశత్రువుగా ఉండిపోతుంది. అంటే ఎవరైతే మనస్సును జయిస్తారో, ఎవరైతే వారి మనస్సును నియంత్రించుకుంటారో, ఆ మనస్సు అతనికి మిత్రునిలాగా ఉంటుంది అనేసి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఇంకా ఎవరైతే వాళ్ళ మనస్సును నియంత్రించుకోలేదో, ఆ మనస్సును నియంత్రించుకునే వ్యక్తికి ఆ మనస్సే తనకు ఒక శత్రువు అనేసి మనకు కృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంకా ఎప్పుడు మనస్సు ఇక్కడ మనకి ఏ విధంగా అయితే వాక్కు తపస్సు ఉందో, మన మనస్సు కూడా తపస్సు అనేది మనకు కృష్ణుడు చెప్తున్నాడు 17వ అధ్యాయంలో. సంతృప్తి, సరళత్వం, మౌనం, ఆత్మనిగ్రహం, స్వీయ అస్తిత్వాన్ని శుద్ధిపరచుకోవడం అనేవి మానసిక తపస్సులు. అంటే మనకంటూ సంతృప్తి, మనకు లభించిన దాంతో మనం సంతృప్తి కలగడం, మనకు
మన మనసు సరళంగా ఉంచుకోవడం, అనేక విషయాల పట్ల మనం వెళ్లకుండా మనసుని సరళంగా ఉంచుకోవడం, మౌనం. మౌనం అంటే మనం ఇంతదాకానే చర్చించుకున్నాం. మౌనము అంటే మనం అనవసరమైన విషయాల పట్ల మనం చర్చించకుండా మనం కృష్ణ కథ పట్ల చర్చించడమే నిజమైన మౌనం అన్నమాట. ఆత్మగ్రహం, స్వీయ ఆస్తిత్వాన్ని శుద్ధి చేసుకోవడం అనేటివి మానసిక తపస్సులు అనేసి మనకు కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, అశాంతితో కూడిన మనస్సును లేక చంచలమైన మనస్సును శ్రీకృష్ణుని చరణ కమలాలపై స్థిరముగా నిలపగలిగితే వారు తమ మనస్సును నియంత్రించుకోగలుగుతారు అనేసి మనకు శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు అన్నమాట. అంటే మనం ఏ విధంగా మన మనస్సును నియంత్రించగలుగుతాము, మనం ఏ విధంగా మన మనస్సును కంట్రోల్ చేసుకోగలుగుతాము అంటే, మన యొక్క మనస్సుని ఎప్పుడు శ్రీకృష్ణుని చరణ కమలాలపై స్థిరంగా ఉంచుకోవడం. ఏ విధంగా మనం శ్రీకృష్ణుని చరణ కమలాలపై ఉంచుకోవడం అంటే దాని అర్థం ఏంటి అంటే, భగవంతుని యొక్క లీలలను అంటే భగవంతుని యొక్క గుణాలను, భగవంతుని యొక్క రూప సౌందర్యాన్ని మనం కీర్తిస్తూ, భగవంతుని యొక్క నామాన్ని నిత్యం జపిస్తూ ఉండడము చేయడం ద్వారా మనము మన యొక్క మనసును శ్రీకృష్ణ చరణ కమలాలపై ఉంచవచ్చు. అంటే శ్రీకృష్ణ కమల చరణాల కమలాలపై ఉంచడం అంటే ఇవన్నీ చేయడం అన్నమాట. అంటే శ్రీకృష్ణ యొక్క కథలను వినడము, భగవంతుని యొక్క నామాన్ని జపించడము, ఆ విధంగా చేస్తే మన మనసు అనేది ఎప్పుడు మన మనసు అనేది ఆధీనంలో ఉంటుంది అన్నమాట, మన ఆధీనంలో ఉంటుంది. ఇది మనకి శ్రీల ప్రభుపాదుల వారి చైతన్య చరితామృతలో ఉండే ఒక విషయం గురించి ఇక్కడ చర్చించారు. కృష్ణ సూర్యసం మాయ హోయ అంధకార్, యాహాన్ కృష్ణ తాహాన్ నాహి మాయా రధికార్. అంటే శ్రీకృష్ణుడు సూర్యుడు లాంటి వాడంట, మాయ ఎలాంటిదంటే అంధకారం లాంటి వంటిది. ఎప్పుడైతే సూర్యుడు వచ్చాడో అక్కడ చీకటి అనేది ఉండదు, అంధకారం అనేది ఉండదు. అట్లే మన మనసులో శ్రీకృష్ణుడు ఉంటే మనస్సు మాయా ప్రభావం కాదు అనేసి, దానికి అవకాశమే లేదు అనేసి మనకు చైతన్య చరితామృత చెప్తుంది అన్నమాట. అంటే మనం ఎప్పుడైతే మన మనసులోకి కృష్ణుడు వచ్చాడో, మన మనసులో మొత్తం కృష్ణుని యొక్క లీలలతో కృష్ణ భక్తి భావనలో ఉంది అంటే అక్కడ మాయకు అవకాశం లేదు, అనవసరమైన దానికి అవకాశం లేదనమాట. మన మనసు ఎప్పుడు మన నియంత్రణలో ఉంటుంది అనేసి మనకు ఇక్కడ తెలియజేయబడింది. అదొకటి. ఇంకా మనస్సులో అనవసరమైన ముద్రలు పెట్టుకోరాదనమాట. అంటే ఇప్పుడు మనకు పలు విధాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం, అంటే చాలా వాటిని చూస్తుంటాం, ఆ చూసిన వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటాం అనమాట. ఆలోచించినవన్నీ మన మనసులో పడిపోతూ ఉంటాయి అనమాట. అలాంటి అనవసరమైన విషయాలను మనం మనసులోకి తీసుకురావడం, దాన్ని అలానే పెట్టుకోవడం వల్ల అది మళ్ళీ మళ్ళీ అవి గుర్తుకు తెచ్చుకోవడం, దానివల్ల మనకి అనేక బాధలు కలగడం అనేటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాంటివి లేకుండా మన మనసుని ఎప్పుడు మనము భగవంతుని యొక్క నామంలో మనము మనసుని కేంద్రీకరిస్తే, అలాంటి అనవసరమైన ముద్రలు మనం మనసులో పడకుండా మనం బయటపడగలుగుతాం అన్నమాట. ఇది మంత్ర అనే దాని యొక్క అర్థం ఏంటంటే, మనస్సును నియంత్రించినది. మన్ అంటే మనస్సు, త్ర అంటే నియంత్రించినది. అంటే మన మనస్సును నియంత్రించినది మంత్రం. మనం ప్రతిరోజు మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నాం. ఇది మంత్రాల్లోనే మహామంత్రం, హరే కృష్ణ మంత్రం. మనకు ఈ కలియుగంలో స్వయంగా శ్రీకృష్ణుడే చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి మనకిచ్చిన మంత్రం అన్నమాట. ఎప్పుడైతే మనం హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపిస్తామో, మన మనస్సు ఆటోమేటిక్గా మన నియంత్రణలో ఉంటుంది అన్నమాట. మనం మహామంత్రాన్ని జపించేటప్పుడు కూడా మన మనస్సు అనేక విషయాల పైన వెళ్తూ ఉండవచ్చు. కానీ మనం ఆ విధంగా వెళ్తున్న మనసుని మళ్ళీ మన లాగి మనం భగవంతుని యొక్క నామం పైన కేంద్రీకరిస్తే, అంటే మనం నోటితో భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తాము, చెవులతో మనం భగవంతుని నామాన్ని చక్కగా వింటాం, ఆ ఉచ్చరించడాన్ని వినడాన్ని పైన మన మనసును కేంద్రీకరిస్తే, మన మనసును ఎటో ఎటో పోకుండా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి వాటిపైన కేంద్రీకరిస్తే, అంటే భగవంతుని యొక్క నామం ఉచ్చరించడంలో స్పష్టంగా భగవంతుని యొక్క నామాన్ని వినడంలో మన మనసుని కేంద్రీకరిస్తే మన మనస్సు అనేది నియంత్రణలోకి వస్తుంది అనేసి మనకు శ్రీల ప్రభుపాద వారు తెలియజేస్తున్నారు అన్నమాట. ఈ విధంగా మనము వాక్కుని మనస్సుని మనం నియంత్రించవచ్చు. ఈ విధంగా మనం రెండింటి గురించి ఇప్పుడు చర్చించాము. మన రేపు మిగతా నాలుగు గురించి చర్చిద్దాము. హరే కృష్ణ. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. తర్వాత మనం కలిసి అందరం కలిసి
ప్రతిరోజు లాగానే భగవంతుని యొక్క నామాన్ని జపిద్దాం కొన్ని మాలలు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, చెప్పండి. ప్రభుజీ ఒకసారి ఇంద్ర నిగ్రహం నిగ్రహించేది, అది ఒకసారి స్లైడ్ మళ్ళీ ఒకసారి ప్లే చేయాలి ప్రభుజీ. ఏదైనా ప్రశ్న ఉందా ప్రభు? లేదు ప్రభుజీ, మళ్ళా చూసాం ప్రభుజీ మరొకసారి. ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉన్నాయండి? ప్రభు హరే కృష్ణ ప్రభు, చెప్పండి ప్రభు. సంజయ్ ప్రభు, ప్రభు ఇప్పుడు ఇది ఈ నాలుగు రకాల వ్యక్తులు ఉంటారు, ఒకరు జస్ట్ వినడం ద్వారా నేర్చుకుంటారు, చూడడం ద్వారా నేర్చుకుంటారు, కొంతమంది అనుభవం ద్వారా నేర్చుకుంటారు, అనుభవం అయినా నేర్చుకోరు అని ఉంటారు కదా. మరి ఈ ఇంద్రియ నిగ్రహము ఎన్నిసార్లు అంటే విన్నా గానీ చేసుకోవాలి, చేసుకుంటే మంచిది, బాధ నుంచి బయటపడతాము అని, అది ప్రాక్టికల్ గా వచ్చేసరికి ప్రతిసారి పడిపోతుంటాం ప్రభు. మరి దీనికి ఏమైనా సొల్యూషన్ ఏంటి ప్రభు? మనం ఇంతదాకానే చర్చించుకున్నాం ప్రభు, మనం స్వంతహా మన ఇంద్రియ నిగ్రహం కలగాలి అంటే అది కలగదు కదా ప్రభు. మనం ఎప్పుడైతే మనం కృష్ణ భక్తి చేస్తామో, భక్తుల సాంగత్యంలో భగవంతుని గురించి చర్చిస్తామో, మన భగవంతుని యొక్క నామాన్ని జపిస్తామో, మనకు ఆటోమేటిక్ గా మనకి ఈ ఇంద్రియ నిగ్రహం అనేది కలుగుతుంది. మనకు శాస్త్రము ఆచార్యులు ఆల్రెడీ ఇచ్చారు మనకు ఇంద్రియ నిగ్రహం ఏ విధంగా జరుగుతుంది అంటే, ఇప్పుడు మన నాలుగు ప్రిన్సిపల్స్, నాలుగు నియమాలు మనం పాటిస్తున్నామంటే ఆటోమేటిక్ గా మన ఇంద్రియాలు మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు భగవంతుని యొక్క నామాన్ని జపించడం వల్ల మనస్సు కంట్రోల్లోకి వస్తుంది. భగవంతుని యొక్క కీర్తనలు, భగవంతుని యొక్క అంటే సందేశాన్ని మనము పారాయణం చేయడం వల్ల, భగవద్గీత లాంటివి పారాయణం చేయడం వల్ల మన మాకు వాక్కు అనేది సిద్ధపడిపోతుంది. అన్ని మనకి కరెక్ట్, మనకు శ్రీల ప్రభుపాదుల వారు మనకి చాలా చక్కగా మనకి ఇవన్నీ అవకాశాన్ని ఇచ్చారనమాట. అంటే మన వాక్కు శుద్ధి చేసుకోవడానికి భగవంతుని యొక్క నామము, భగవంతుని యొక్క సందేశం యొక్క పారాయణం అంటే భగవద్గీత పారాయణం చేయడం వల్ల మన వాక్కు శుద్ధి పడిపోతుంది. దాంట్లో పడిపోవడమే ఉండదు. మనసును కూడా నియంత్రించుకోవడానికి మన మనసులో అనేక రకమైన కోరికలు కలుగుతున్నప్పటికీ వాటి పైన కాకుండా మన మనసును మంత్రం పైనే, భగవంతుని యొక్క నామం పైనే మన మనసును కేంద్రీకరించడం వల్ల మనసు అనేది నియంత్రించబడుతుంది. అదేవిధంగా అనేక ఇంద్రియాలు ఉన్నాయి మనకి, అవన్నీ మనం నాలుగు నియమాలు, మాంస భక్షణ, పరాశ్రీ సాంగత్యం, ఇవన్నీ ఆ నియమాలు మనం ఫాలో అవుతున్నాము అంటే మన ఇంద్రియాలు ఆటోమేటిక్గా మన నియంత్రణలోకి వస్తాయి అన్నమాట. అంటే మనం కృష్ణ చైతన్యాన్ని ఎప్పుడైతే మనం చేస్తామో ఆటోమేటిక్గా అవన్నీ మనకు ఇంద్రియ నిగ్రహం అన్నీ ఆటోమేటిక్గా మనకు జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనం సపరేట్గా ఎండివర్ చేయాల్సిన అవసరం, నేను ఇంద్రియ నిగ్రహం గురించి ఇది చేయాల్సిన అవసరం లేదు మనం ఆచార్యులు చెప్పినది నాలుగు నియమాలు ఫాలో అవుతే మనకు ఉండే దేహంలో ఉండే అన్ని ఇంద్రియాలు నియంత్రణలోకి వస్తాయి. మన మనస్సు వాక్కు కూడా మన భగవంతుని యొక్క నామం జపించడం వల్ల, భగవద్గీత పారాయణం చేయడం వల్ల, వేదశాస్త్ర పఠనం చేయడం వల్ల మనకు ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. దాంట్లో మనం పడిపోవడం అంటూ ఏముండదు ప్రభు. మనం ఇవన్నీ ఏమంటే ప్రతి నిత్యం ఇవి చేస్తూ ఉండాలి, ఈ కార్యకలాపాలు మనం ప్రతిరోజు చేస్తూ ఉండాలి తప్పక. అంతే, థ్యాంక్ యూ ప్రభు. ఇంకా ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభు, ప్రభుజీ బీజము కూటము కొద్దిగా డిఫరెన్స్ చెప్పండి, ప్రారంభము అప్రారంభం ఒకసారి. ఇప్పుడు ఎలా అంటే మనము ఫస్ట్ కూటం అంటే ఏంటంటే ప్రభు, మనలో ఆ డిజైర్ అనేది ఉన్నట్టు కూడా మనకు తెలియదు అనమాట, అది కూట రూపంలో ఉంటుంది అనమాట. మనకు ఏదైనా ఒక కోరిక అంటే, ఇప్పుడు దొంగతనం చేయాలనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఆల్రెడీ మనం చర్చించుకున్నాం, అదే గురించి తెలుసుకున్నాం. మనలో దొంగతనం చేయాలనే భావన మనకు కనిపిస్తుండదు, కానీ అది హృదయంలో ఎక్కడో ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు పోయిన జన్మలు ఉండేది ఆ వాసన అనేది అలానే వచ్చింటుంది, అది కూట రూపంలో ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఒక పరిస్థితి మనకు అక్కడ నెలకొన్నప్పుడు, అంటే ఆ పరిస్థితి ఒక ఏర్పడినప్పుడు మనకు అది బీజ రూపంలో వచ్చేస్తుంది అనమాట. నేను చెయ్యాలి అని అనుకుంటాం అనమాట, ఇది చెయ్యాలి అనేసి అనుకోవడం. అంటే ఏదో ఒక, నేను దొంగతనం అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఇంకోటి అట్రాక్షన్ ఫర్ ఆపోజిట్ సెక్స్ అదొకటి కూడా
మన ఒక చిన్న పిల్లవాడికి పుట్టిన వాడికి కొన్ని సమస్యలు ఉండేవారికి వారికి ఉండదు. కానీ ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఆకర్షితులవుతులు అవుతారు. ఆకర్షితులు కావడం వల్ల వాళ్ళు కొన్ని అనవసరమైన కొన్ని దాంట్లో పాల్గొంటారు అన్నమాట. అంటే దొంగతనము ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మనది అది అనేది ఆ పాప కర్మ అనేది మనం చేయాలనే భావన అనేది మనకు కూట రూపంలో మొదటగా ఉంటుంది, మనకు బయటపడదు అది కూటము. ఎప్పుడైతే మనకు భావనలోకి వస్తుందో అది బీజ రూపంలోకి వస్తుంది. దాని తర్వాత మనం చేయడం మొదలు పెట్టాము, అది చేసిన పాపాన్ని అనుభవించడం అప్పుడే అనుభవించడం ప్రారంభం అవుతుంది. మళ్ళీ అది ఇప్పుడు అనుభవించకుండా ఎప్పుడో అనుభవించేది ఆ ప్రారంభం అవుతుంది. అర్థమైందా ప్రభు? అర్థమైంది ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. అంటే బీజము అవి రెండింటికి డిఫరెన్స్ కూటం అంటే ప్రభు మనకి అది ఇంకా అంటే ఏదంటారు, ఇప్పుడు మనం విత్తనం నాటిన తర్వాత బీజము నాటిన తర్వాత మనం ఏ విధంగా అంటాం కూట రూపంలో ఉంది అంటే అది ఇంకా మనకు అంటే మొలకొచ్చినది అనమాట. గుప్త రూపం ప్రభుజీ, గుప్త రూపం, గుప్త రూపం, గుప్త రూపం, నిగూఢంగా ఉండే కోరిక ప్రభుజీ. అవును, ఇప్పుడు ఒక విగ్రహం. అవును మాతాజీ, కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. మనం ఒక విత్తనం తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మొక్క లేదు. విత్తనం తీసుకుంటే అది నిగూఢమై ఉంటుంది. ఎప్పుడైతే మనం భూమిలో నాటుతామో అది బీజమై అప్పుడు మొక్క వెళ్తుంది అనమాట. అంటే మన హృదయంలో కూడా అలాంటి భావన కోరికలు అనేటివి నిగూఢమై ఉంటాయి. ఒక పరిస్థితి నెలకొన్నప్పుడు అది బీజమై దాన్ని తీవ్రమైనప్పుడు మనం దాన్ని చేయడం చేస్తాం అన్నమాట పాప కర్య. అదే విధంగా అప్రాప్తం అంటే పూర్వజన్మ చేసిన పాపాలు అన్నారు కదా. ప్రారంభం అంటే ప్రజెంట, ప్రారంభం అంటే ప్రజెంట్ మనం ఇప్పుడు అనుభవించేది. పాప ఫలితం ఇప్పుడు అనుభవిస్తుంటే అది ప్రారంభం అంటారు. అప్రారంభము అంటే మనం ఎప్పుడో చేసింటాం అనమాట. ఇప్పుడు చేసినట్టు కూడా మనకు తెలియదు, ఎప్పుడో పోయిన జన్మలో కూడా చేసి ఉండొచ్చు అనమాట. అది ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉంటాం అనమాట. అంటే ఎప్పుడైతే మనం భక్తి చేస్తామో ఇవన్నీ నశించిపోతాయి అనేసి మనకి శాస్త్రం చెప్తుంది. అంటే పోయిన జన్మల పాపాలు మనకి ఏమన్నా మన హృదయంలో అలాంటి పాప భావన అవన్నీ ఉంటే మనం ఎప్పుడైతే భక్తి చేస్తామో అవన్నీ నశిస్తాయనేసి మనకు శాస్త్రం చెప్తుంది, ఆచార్యులు చెప్తున్నారు. హరే కృష్ణ ప్రభు. దండోత్ ప్రణామం. హరే కృష్ణ. దండోత్ ప్రణామం. ఇక మనం ప్రతిరోజు లాగానే కలిసి మాల జపం చేద్దాము అందరం. ఓం తత్స శ్రీకృష్ణ అర్పితమస్తు. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్తులందరూ. హరే కృష్ణ. ఇంతదాకా మనం చర్చించుకున్నట్టు మన మనసు మనం భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ ఉండేటప్పుడు మన మనసు ఎక్కడన్నా వెళ్తుండొచ్చు, కానీ మన మనసు మళ్ళీ తీసుకొని వచ్చేసి ఆ భగవంతుని యొక్క నామం ఉచ్చారణ పైన వినడంలో మనం కేంద్రీకరిస్తే మనకు ఎక్కువ శ్రేయస్కరం అన్నమాట, మన భక్తిలో పురోగతి చెందు. ప్రభుజీ రికార్డింగ్స్ పంపిస్తున్నారా ప్రభుజీ? యూట్యూబ్ లో వస్తున్నాయా? అది అడుగుతాను మాతాజీ. అది రికార్డింగ్ అయితే ఇంకెలా బ్యాక్ సైడ్ అయిపోతుంది. అంటే ఉపదేశామృతం మీరు చెప్తున్నారు.